వస్తాము కెమెరా ఆన్ మొక్కేసే లోపు క్యాలెండరే మారుతుంది తొందరగా మొక్కేరా చో లచ్చం వచ్చింది ఏం పోరి ఏందో ఎదుకుతున్నావ్ నా కోడిపుంజు నిన్నటి నుంచి కనిపించడం లేదు వెతికి వెతికి చస్తున్నాను మీరేమైనా చూసారా కోడివాయ లచ్చమ్మది కోడిపుంజువాయ లచ్చమ్మది కోడివాయ లచ్చమ్మది కోడిపుంజువాయ లచ్చమ్మది దొంగ సచ్చినోడా ఎదవల్తో చేరి నా కొడుకే ఎసరు పెడతావా నిన్ను పైసలు నా కోడి పోతే పోయింది పైసలు అయితే వచ్చనే నిన్నేర అడిగే జవాబు చెప్పవే సంపాదించిన శంకరగిరి మాన్యాన్ని దున్ని అలసిపోయి వస్తున్నా అంతకంటే ఏం చేయగలవులే నేను కష్టపడి సంపాదించిందంతా అడ్డమైన పనులు తల పెట్టినావు ఆడాయిడ అప్పులు చేసి కొంపకెసరి పెడుతున్నావు అబ్బో కొంప ఇదో పెద్ద బంగ్లా అవునరా రాత్రి బగళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటే ఈ నీడ వచ్చిందిరా ఇది నాకు బంగ్లే కాదు అంతకంటే ఎక్కువ అన్ని ఎక్కువే ఇంటికొస్తే నువ్వు తిట్టే తిట్లు కూడా ఎక్కువే ఒరే మీ నాన్న తిడుతుంది నీ మంచి కోసమేరా ఏదో ఒక పని చేసి నాలుగు పైసలు సంపాదించి మీ నాన్నకు ఆసరాగా ఉండొచ్చు కదరా ఆ ముందాయి నీ దండకం ఆపమను అప్పుడు చూద్దాం చూస్తాడే వాడు మనం సత్యదాకా చూస్తూనే ఉంటాడు అబ్బా ఇది ఇల్లా నరకమా ఇందామని వస్తే తిట్లు తినాల్సి వస్తుంది ఇల్లు కన్నా వలకన్నయం ప్రశాంతంగా ఉంటుంది ఏవండి వచ్చేటప్పుడు మిరపకాయలు తీసుకురండి ఇదొకటి బయటికి వెళ్లే మొగుడిని మల్లెపూలు తెమ్మనాలు గాని పెట్టిన మాట చాలదని మిరపకాయలు తేవాలంటే మిరపకాయలు నోర్మై
పదివేలు. నా పందెం పదివేలు. వేల ఎక్కడివిరా? వేలే మా నాన్న వేలుకున్న ఈ బుజ్జిమండ. ఒకటికి రెండు, ఒకటికి రెండు, ఒకటికి రెండు. మంచి ఆఫర్. ఒకటికి రెండు, 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 ఒకటికి రెండు. ఎవరైనా పందెం కాయొచ్చు. కాయండి పందెం, కాయండి. ఒకటికి రెండు. అరే పోలీసు వాళ్ళు వస్తున్నారా? ఉరకండి రా, ఉరకండి. పెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు వాళ్ళ నాన్న నాకిచ్చిన ఉంగరం రాది. నాకు కష్టం వచ్చినా దాన్ని అమ్మడం కాదు కదా, కనీసం తాకట్టు పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు. మామానుల బంధానికి అదొక గుర్తురా. అదేమన్నా రావులో ఉంగరమా? కళ్ళ కత్తుకోవడానికి బంగారం అవసరానికి అమ్ముకోవడానికే కదా ఉన్నది. అవసరం వచ్చింది అమ్మేశాను, ఏం చేస్తావు? మర్యాదగా నా ఉంగరం తెస్తావా తేవా? చెప్పరా, నిన్నేరా అడిగేది? చెప్పరా, చెప్పు. ఉంగరం లేదు, బొంగరం లేదు. ఏమండి మామయ్య, ఏంటో మీ నాన్న అలా తోసేశావు? మాట్లాడకు. ఏమండి ఇంట్లో నజ భరించలేకపోతున్నానరా. మా నాయన నా పాలిట ఎముడైపోయిండ్రా. ఎందుకురా మీ నాన్న అంటే ఒంటికాల మీద లేస్తావు? ఒంటికాల మీద కాదురా, ఒళ్ళంతా మంట, గుండెల్లో మంట. గుండెల్లో మంటనా? అవునరా, నా చిన్నతనంలో మా తాతను మా నాన్న కష్టపెట్టడం నా కళ్ళారా చూశాను. ఆనాడే మా నాన్నపై అసహ్యం, కోపం, కక్ష, ఆపై శిక్ష అన్న ముద్ర నా గుండెల్లో ఉండి మండుతూనే ఉందిరా. లలిత, నేను రైస్ మిల్కి వెళ్ళి లెక్కలు చూసి వస్తాను. మీరు తొందరగా రండి, మీకోసం గులాబ్ జామ్ చేసి పెడతాను. సరే. అరే రామన్న, వచ్చేటప్పుడు బీపీ గోళీలు తీసుకురారా, ప్యానం ఏం బాగలేదు. ప్యానం బాగుండడానికి నీవేమన్నా సోరబిల్లగాడివా ఎగిరి గంతులు వేయడానికి? అయినా మా ప్రాణానికి నీవు ఇన్ని రోజులు బతుకుండడమే ఎక్కువ. వైకుంఠ యాత్రకు పోయేవాడికి నీకు మాత్రం ఎందుకు? అవునరా, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. కొడుకింత సుఖపెడతాడని తనకి తెలియక తను ముందే వెళ్ళిపోయింది. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. చింత చచ్చినా పులుపు చవట్లేదని మాటలు తూటల్లాగా పేలుస్తావు. నీకే లలిత. ఇంత ముద్దబాడి లేకపోతే చస్తాడు, ఎంతైనా తండ్రి కదా. ముసలాడికే కదా. తిను. ఈ కూడు పెట్టే బదులు పిండా కూడు పెట్టినా బాగుండేదమ్మా. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లికి చావమేళం అడిగాడంట నీలో అంటాడు. నేను పెళ్లి కొడుకు అయినాడు, నా కూతురు కావాలనుకుంటే
నేను బిడ్డ దగ్గరే ఉండుండేవాణ్ణి, కానీ కొడుకు కావాలనుకున్నాను. నువ్వు కన్న ఒక్కడికే సుఖపడటానికి ఆస్తి ఇవ్వలేదు, పైగా కూతురు కావాలంట. కూతురు నీవు ఒక్కడే కన్నావు కదమ్మా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఊరు అంతే దూరం. అంటే మాకు నీగతే పడుతుందంటావా? ఏంటే ఏమైందే? మీ నాన్న చూడండి, మనల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మా కూడు తినుకుంటా మమ్మల్ని అంటావా? నీకు ఇది కూడా వద్దు. అయ్యా, రావణ పెళ్ళానికి పౌడర్ డబ్బాలు పట్టు చీరలు తెచ్చేస్తాడు, గాని ఆడు తండ్రి కనీసం బీపీ గోళీలు కూడా తెచ్చేవాడురా. ఏ మనిషిరాడు! నిజమేనన్నా, ఆళ్ళలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదన్నా. ఏమండి, ఒక్క నిమిషం, గులాబ్ జామున్ తెస్తాను. ఆహా, ఏం చేశావే గులాబ్ జామున్, చాలా అద్భుతంగా ఉంది. సరే నాన్న, నువ్వు కూడా తిను. నాకొద్దు. అలా అనకూడదు నాన్న, తిను. అందుకేరా, మా నాన్నంటే నాకు కోపం కసి. ఒరే పిచ్చోడా, మీ నాన్న మీ తాతని కష్టపెట్టడం మాత్రమే నువ్వు చూశావు. నిన్నెంత అల్లారు ముద్దుగా పెంచాడో నీకు తెలుసా? నిజమేరా, నేనెప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. నవమాసాలు మోసింది నీ తల్లి, చేయిబట్టి నడకను నేర్పాడు నీ తండ్రి. లాలించి బుజ్జగించి మురిసింది ఆ తల్లి, రక్తాన్ని చెమట చేసి చదివించే ఆ తండ్రి. మీసముచ్చినాక కదా వేషాన్ని మార్చావు, గడ్డముచ్చినాక వారు అడ్డమని తలచావు. కన్నవారి కన్నా మిన్నలేరురా, కంట నీరురా నీయకు తల్లిదండ్రిని. నువ్వు చేసిన తప్పు నీ కొడుకు చేశాడా? నీ తండ్రి పడ్డ బాధ నీ గుండె నంటిందా? కన్నవాళ్ళ కాలదన్ని నవ్వావు ఆనాడు, గతమంతా తలుచుకొని వగచేవు ఈనాడు. కాలమనే కోర్టు తీర్పు మార్పేమీ లేదుగా, మనసున్న తనయులార ఈ తరాన్ని మార్చరా. కన్నవారి కన్నా మిన్నలేరురా, కంటే
నీరు రానీయకు తల్లిదండ్రిని. నేను తప్పు చేశాను, నాన్న చేసిన తప్పు నేను చేశాను. మారాలి, నేను మారాలి, ఈ తరాన్ని మార్చాలి. రాజు ఏమైందిరా? నన్ను క్షమించు నాన్న, ఏదో ప్రబలం. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను నాన్న. నీ బదులు నేను పనికెళ్తాను నాన్న, మన కుటుంబాన్ని పోషిస్తాను నాన్న. రాజు రాజు, నువ్వు మారావురా రాజు, నువ్వు మారావు, అది చాలరా. లలిత, మన రాజు మారాడు. లలిత లలిత, నాకు చాలా ఆనందంగా ఉంది. మన రాజు మారాడు. లలిత రాజు రాజు రాజు, నువ్వు మారావురా. అమ్మా నాన్న వెళ్ళొస్తా. సరే నాన్న వెళ్ళిరా. ఏమండి, వచ్చేటప్పుడు మూడు మల్లెపూలు తీసుకురండి. ఈ తల్లిదండ్రుల చిరునవ్వులు కాలాలు మారినా కరిగిపోరాదని, తరాలు మారినా తరగరాదని, యుగాలు మారినా చెరగరాదని మా ఈ ప్రయత్నం. మాతృదేవో భవ, పితృదేవో భవ.